తెలంగాణలో అధికార పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది రాజకీయాలు చేయాలని నడుం బిగించింది గుర్రం పైన స్వారీ చేస్తోంది మరోవైపు బిఆర్ఎస్ ని ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి హ్యాట్రిక్ దిశగా పోకూడదు ఖచ్చితంగా ఓడగొట్టాలి అంటూ ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగా బీజేపీ కాంగ్రెస్ షర్మిలమ్మ పార్టీ అయితేనేమి అలాగే కోదండరామ్ పార్టీ అయితేనేమి కమ్యూనిస్ట్ లీక బీఆర్ఎస్ వైపు ఉండేటట్లుంది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి అన్న అంశాలు నాతో డిస్కస్ చేయడానికి విప్రకాష్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం జ్ఞానేశ్వర్ గారు సార్ నా ఇంటర్నేషన్లోనే మీకు అర్థమైంది విఆర్ఎస్ వర్సెస్ ప్రతిపక్షాలు సో తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతాయి ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి బీఆర్ఎస్ అయితే ఇప్పటికే అన్ని కాన్ఫిడెన్స్లలో కూడా గెలవడానికి కావాల్సినంతగా రంగం సిద్ధం చేసుకున్నారు దాదాపు ఒక ఎనభై నుంచి వంద స్థానాలలో చాలా పటిష్టంగా ఉంది ఎక్కడైనా కొంత నెగిటివ్ ఉన్న కాడ క్యాండిడేట్స్ మార్చడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ అన్నిటికంటే ముందున్నది ఎలక్షన్ వ్యూహంలో మిగతా పార్టీల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్లో ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని మన దిక్కు తెచ్చుకొని మనం టికెట్ ఇద్దామో వాళ్ళ బలం మన బలం కలిస్తే గెలవగలిగే అవకాశం ఉంటుంది అని చూస్తున్నది ఎవరన్నా వస్తారేమో మొన్న చూశారు రెడ్డి గారిని పొంగులేటి ఆయన ఇట్లా బహిష్కరించబడగానే ఆయన దగ్గర పోయి కూర్చున్నారు అంటే రాజకీయాలు అంటే కేవలము బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకత మీదనే తను బట్టగట్టాలనుకుంటున్నది బీజేపీ పాపం గడుపుకోవాలనుకుంటున్నది తన సొంత బలంతో గెలవడం అనేది బీజేపీకి సాధ్యపడదనే సంగతి అమిత్ షా తెలుసు మోడీ గారికి తెలుసు కాబట్టి బీజేపీకి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ని కానీ ఢీకొట్టే శక్తి లేదు అయితే కొంతమంది స్థానికంగా బలమైన నాయకులు ఉన్నారు ఉదాహరణకు ఒకటి రాజగోపాల్ రెడ్డి కసితో ఉన్నాడు మొన్న ఓడిపోయాడు కదా చాలా కసితో ఉన్నాడు కొండా ఆయన ఆయనకు అక్కడ ఏంటంటే ఆ పట్టుదల ఆయనకున్న పలుకుబడి డబ్బు అవన్నీ కూడా కొంత ఆయన పోటీలో ఉండగలుగుతాడు ఖచ్చితంగా గెలుపు గుర్రం టైట్ కాంటెస్ట్ లో ఉంటారు టైట్ కాంటెస్ట్ లో ఉంటారు ఎందుకంటే ఉప ఎన్నికలలో ఫోకస్ చేసినంత బలంగా బీఆర్ఎస్ అక్కడ చేయదు చేసే అవకాశం కూడా ఉండదు ప్రతి ఊరికి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ పోయి పనిచేస్తారు అక్కడ కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ చేస్తేనే బోటాబోటీగా గెలిచారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఈటల్ రాజేందర్ తర్వాత వీళ్ళంతా కూడా గట్టి పోటీని ఎదుర్కొంటారు కేక్ వాక్ అని నేను చెప్పాను ఈటల్ రాజేందర్ కూడా అంత కేక్ వాక్ కాదు ఈసారి ఎందుకంటే క్యాండిడేట్ మారుస్తున్నారు అక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అక్కడ పాత క్యాండిడేట్ మళ్ళీ అవుతాడు ఎవరు రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ కౌశిక్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వగలుగుతాడు క్యాండిడేట్ కూడా అనౌన్స్ కదా కేటీఆర్ అయితే గట్టి గట్టి పోటీ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఏంటంటే పాత క్యాండిడేట్స్ కొందరు ఉన్నారు ఉదాహరణ రాజేష్ సింగ్ ఉన్నాడు ఆయనకు అక్కడ తిరుగులేదు తర్వాత ఈయన కూడా మన దుబ్బాక రఘునందన్ గారు రఘునందన్ గారి ఇంకా పూర్తిగా ఆయన మీద ఏం నెగటివ్ రాలేదు అక్కడ కాకపోతే పక్క కాన్ఫిడెన్స్ల డెవలప్ అయినంతగా అక్కడ కావట్లే కానీ ఒక ఫీలింగ్ అయితే ఉన్నది అక్కడ గా ఇక కొంత అది ఉంది ఇంకోటి అక్కడ ముత్తం రెడ్డి కూడా కాంగ్రెస్ లో పోవడం కూడా అది బిఆర్ఎస్ కు ఒక మైనస్ పాయింట్ అయింది అది పోయిన ఎలక్షన్స్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి కారణాలు తర్వాత ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప్రభావితం చేయగలిగిన బలమైన నాయకత్వం ఎక్కడైతే ఉందో వాళ్ళు గెలుస్తారు చాలా వరకు గెలిచే అవకాశం ఉంటుంది సో ఒక పది నుంచి పదిహేదు వేసుకోవచ్చా ప్రభుత్వం ఏర్పాటు చేసే దశగా నాకు కనబడట్లేదు డబల్ డిజిట్ వస్తుందా అనేది నాకు అనుమానం అయ్యమ్మా మీది అలా చెప్తే నాకు అందరూ మంచి స్నేహితులే సంజయ్ గానీ కిషన్ రెడ్డి గారు గాని బట్ ఎక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ నాకు రావడం లేదు ఒక ఏ ఏడెనిమిది మంది గెలుస్తారేమో అని అనిపిస్తుంది ఇవాళ ఉన్న సిచువేషన్ రాబోయే రోజుల్లో ఎవరన్నా మరి నిజంగానే ఒక బలమైన క్యాండిడేట్ ఈ పార్టీలో నుంచో కాంగ్రెస్లో నుంచో అటువైపు పోతే ఎట్లుంటుంది అనేది వేరే విషయం కానీ ఐజాన్ టుడే ఎనిమిది తొమ్మిది స్థానాల కంటే ఎక్కువ కనబడట్లేదు ఓ అయితే ఒకటి చెప్పగలుగుతా వాళ్ళ ఓట్ బ్యాంక్ టూ థౌజండ్ ఎయిటీన్లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఉంది ఇవాళ అది డెఫినెట్గా మోర్ దెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే యూత్లో ఒక రకమైన మోడీ విషయంలో కానీ సంజయ్ వల్ల కావచ్చు లేదా ఆ పార్టీలో ఉన్న నాయకుల వల్ల కావచ్చు కొంత క్రేజ్ పెరిగింది యూత్ లో మాత్రం ఇంకా ఆ ట్రెండ్ ఉంది అది ఎలక్షన్స్ నాటికి కేటీఆర్ గారు ఏమైనా దాన్ని తగ్గించగలుగుతారేమో చూడాలి బట్ ఆ ట్రెండ్ అయితే కొంత యూత్ లో ఉంది ఆ క్రేజ్ వల్ల పర్సెంటేజ్ కొంత పెరగవచ్చు కానీ అమిత్ రాజకీయ వ్యూహాల ముందర రాజనీతి ముందర ఆ చాణక్యత ముందర బీఆర్ఎస్లో ఖచ్చితంగా ప్రకంపనలు చీలికలు అనేటివి ఏర్పడతాయి మరో షిండే బీఆర్ఎస్లో ఉన్నాడు బీజేపీకి వస్తాడు అనేది వినిపిస్తోంది ఆ కార్యక్రమం జరుగుతుందంటారా అంటే ఇక్కడ బాల్ థాకరే ఉంటే షిండే పోయేవాడు కాదు ఉద్ధవ్ థాకరే ఏంటంటే చాలా లిబరల్ కానీ కేసీఆర్ గారు కాదు కదా కేసీఆర్ గారు ఆయన పార్టీ మీద పూర్తి పట్టుంది కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ కానీ వీళ్ళకేందంటే బాగా పట్టుంది పార్టీ మీద ఎవరన్నా కొంత కేసీఆర్ పట్ల కేటీఆర్ పట్ల అసంతృప్తితో వాళ్ళు ఉంటే వాళ్ళు హరీష్ దగ్గర పోతారు తప్ప సంజయ్ దగ్గర పోరు విత్ ఇన్ ద పార్టీయే నాలుగు పవర్ సెంటర్ అంటే అట్లా నేను అన్నాను బట్ ఒక వెంటిలేషన్ ఉంది టిఆర్ఎస్ లో ఓకే ఏంటంటే బాగా సఫకేషన్ అన్నప్పుడు చెప్పుకోవడానికి కవితను హరీషో ఎవరో ఒకరు దొరుకుతారు వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సంతోషు అవును కాబట్టి ఇక్కడ సఫకేషన్ ఉన్నా కూడా వెంటిలేషన్ ఉంది అట్లా లేకపోతే మాత్రం డెఫినెట్ గా పోతారు అవును కానీ ఇక్కడ సిచ్యువేషన్ లేదు రాదు తర్వాత కేసీఆర్ గారిని కాదని బయటికి పోయి చేసేది ఏంది అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న అధికారంలోకి ఆ పార్టీలు రావు అనేది సత్యం సత్యం పర్టికులర్ రాజకీయ నాయకులకు అంచనాలు ఉంటాయి ఇంకా ఒక్కోసారి మన అర్నలిస్ట్లకు పోవచ్చు యాంకర్లకు ఉండకపోవచ్చు కానీ రాజకీయ నాయకుడు అనేవాడికి ఖచ్చితంగా ప్రజల పలుసు తెలిసి ఉంటుంది ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో కూడా నెక్స్ట్ టైం బీఆర్ఎస్ రాదు అని అనుకోవట్లేదు ఇవి ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు మూడోసారి కూడా వస్తుంది ఈ పార్టీకి తిరగలేదు కాకపోతే గట్టి ఎదుర్కొంటాం గట్టిగా బలంగా ఎదుర్కొంటాం గెలుసు గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం అంటున్నారు తప్ప బట్ బట్ కాంగ్రెస్ అయితే కన్నా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది ఖచ్చితంగా చాప కింద నీరులాగా చేసుకుంటూ పోతుంది మెజార్టీ దిశగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే మాకు సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసాన్ని ఎలా చూస్తారు పార్టీ ఆ పార్టీ ఎటువంటిదంటే అంటే ఆ పార్టీని ఎవరు ఓడించలేరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉన్న నాయకులను ఓడిస్తారు మొదటి నుంచి చూస్తున్నాం మనం కాంగ్రెస్లో ఇంతగా రేవంత్ రెడ్డిని గెలవనిస్తారా అని మేము అంత పెద్ద ప్రమాదం ఉందా ఎందుకంటే ఆ పార్టీలో మొదటి నుంచి కూడా అట్లాగే ఉంటుంది అతను సీఎం క్యాండిడేట్ కాబోతున్నాడు ఒకతను పార్టీ పగ్గాలని తన చేతుల్లో తీసుకొని మోనార్క్ లాగా ఎదగలుగుతున్నాడు అనుకున్నప్పుడు కోతుల దావే వాళ్ళు అందులోనే ఉంటారు అది కాంగ్రెస్ లో ఉన్న సంస్కృతి అందు అత్యధిక ప్రజాస్వామ్యం అని అంటాం కదా ఆ ప్రజాస్వామ్యం అతి అతి ఈ అతి ప్రజాస్వామ్యం ఆయన ముంచుతుంది అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఉన్నంత ఆత్మవిశ్వాసం ఆయనలో లేదు అంటే చేతల్లో లేదంటే చేతల్లో తిరుగుతున్నాడు కొంత యాత్రలు చేస్తున్నాడు కానీ పెద్దగా గెలుపు ఓటంలోనూ తారుమారు చేసే స్థాయిలో ఆయన యాత్ర ప్రభావం లేదు అంటే నాయకుల యొక్క ఐక్యత లేకపోవడం సపోర్ట్ లేకపోవడమే ప్రధాన కారణమా ముక్కోటిగా జరుగుతుంది యాత్ర అనేది నా ఉద్దేశం అక్కడ కాడ కూడా పబ్లిక్ ఇష్యూస్ కాకుండా జ క్యాజువల్గా మాట్లాడడము తర్వాత పక్కనే ఉన్న త కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ఉత్సాహం ఆ ఊపు ఆ ప్రభావం తెలంగాణ పైన ఉండదా ఏ ఎన్నికల్లో కూడా అట్లా జరగలేదు అంటే కర్ణాటకలో ఒక పార్టీ గెలిచి దాని ప్రభావం తెలంగాణ మీద పడడం అనేది ఈ రోజు వరకు ఎన్నడు ఏ ఏ ఏ ఏ ఎలక్షన్ చూసినా కూడా మనకు వాటి ఇంపాక్ట్ మన మీద అలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలిచినా కూడా ఏముండదు ఏముండదు ఇక్కడ ప్రభావితం చేయగలిగిన పరిస్థితి లేదు అక్కడ అంశాలు కాదు సార్ ఆ విజయం ఊపు ఇక్కడ నాయకుల్లో ఉత్సాహాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అంటే కంప్లీట్గా బాడీ లాంగ్వేజ్ మార్చడంతో పాటు ఆ వాయిస్లో కూడాను ఒక విజన్లో కూడాను ఖచ్చితంగా మార్పు వస్తే ఆ మార్పు ద్వారా గెలుపు ఈజీ కాదు గెలవాలంటే నాయకుల్లో వస్తే కాదు ప్రజల్లో రావాలి ప్రజల్లో కాంగ్రెస్ ఇక్కడ ఏంటి అసలు ప్రజల్లో కొంత క్యాడర్ ఉన్నారు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది ఓల్డ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఉంది బట్ నాయకత్వ కొరత ఉంది అక్కడ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళ నాయకత్వాన్ని అందించలేకపోతున్నారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ప్రభావితం చేయమనండి జానరెడ్డి గారు గెలుస్తారా మళ్ళీ పొన్నా లక్ష్మీ గారు గెలుస్తారా వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ మీద నిలబడే క్యాండిడేట్స్ చాలా వీక్ క్యాండిడేట్స్ ఒక్కసారి చెప్పండి సార్ ఎంఐఎం ఎవరి వైపు ఉంటుంది అదే స్వతంత్రంగా ఉంటుందా లేదా బి పార్టీగా ఏ పార్టీకి పని చేయబోతుంది వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు కానీ పొద్దు తిరుగుడు పువ్వు ఎంఐఎం అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళ దిక్కు ఉంటుంది అంతేనా అంతే ఎలక్షన్స్ బిఫోర్ ఏం ఉండదా ఎప్పుడు కూడా ఎంఐఎం అనేది ఒక పొద్దు తిరుగుడు పువ్వు సూర్యకాంత్ పుష్పం ఎటువైపు వెళ్తుంది ఎటువైపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో అటువైపు ఉంటారు అంటే రెండు మూడు సీట్లలో ముఖ్యంగా బీఆర్ఎస్తో కొంచెం కలిసిపోయే అవకాశం ఉంది ఏదో లోపాయి గారి ఒప్పందాలతో రాజేంద్ర నగర్ నియోజకవర్గం అయితేనేమి ఇంకా రెండు మూడు చోట్ల పక్క ఎంఐఎం క్యాండిడేట్లు కాకుండా బీఆర్ఎస్ నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది అని వాళ్ళకు ఒకటి తెలుసు ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళు ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి వాళ్ళ ఆర్థిక కోణమే తప్ప వాళ్ళది రాజకీయ కోణం కాదు వాళ్ళకి ఏ సీట్లలో వాళ్ళు ఎమ్మెల్యేలున్నారో వాటికే పరిమితం అవుతారు గెలుపు ఓటంలో నిర్ణయించే శక్తి ముస్లిం కి చాలా లో ఉంది కానీ వాళ్ళు ఎవరు కూడా ఎంఐఎం అక్కడ క్యాండిడేట్లను పెట్టదు ఎప్పుడు పెట్టలేదు కూడా వాళ్ళు గెలవరు కూడా పెట్టినా కూడా వాళ్ళు అవతల వాళ్ళని ఓడించడానికి వాళ్ళ బలం ఉపయోగపడుతుంది కానీ వాళ్ళకున్న ఇతర ప్రయోజనాల వల్ల వాళ్ళు ఆ పని చేయరు సో ఓవరాల్గా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ ఏదైతే అధికార పార్టీ పాలకపక్ష పార్టీ ఉందో ఆ పార్టీ హ్యాట్రిక్ దిశగానే ముందుకు వెళ్ళబోతుంది ఎందుకంటే ప్రతిపక్షాలు అంత బలంగా క్షేత్రస్థాయిలు లేవు ఒకవైపు బీజేపీ గురించి చెప్పారు మరోవైపు కాంగ్రెస్ గురించి ఇక ఎంఐఎం అయితే అది ఖచ్చితంగా సూర్యకాంతం పువ్వుతో వర్ణించారు సో ఓవరాల్గా తెలంగాణలో హ్యాట్రిక్ దిశగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అని ప్రకాష్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్